ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్ కోకోనట్ కూలర్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనకి 2 కొబ్బరికాయలు కావాలి. ఫస్ట్ మనం ఆ వాటర్ని తీసుకుందాము. చూడండి, ఇలాగ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ లాంటిది, మామూలుగా మనం మసాలాలు దంచుకుంటాం కదా, దాన్ని తీసుకొని ఒక 2 నుంచి 3 స్పూన్లు పుదీనాను తీసుకుందాము. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని మెత్తగా దంచుకుందాము. మీరు కావాలనుకుంటే దీన్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కోకోనట్ వాటర్లో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు తగినంత షుగర్ వేసుకుందాము, అంటే మీ టేస్ట్ని తగ్గట్లుగా. ఇప్పుడు 1/2 లెమన్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ వేసుకుందాము. మీరు ముందుగానే వీటిని నానపెట్టుకోండి, ఒక 10-15 మినిట్స్ ముందర. వీటన్నింటిని కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. ఇందులో 2 or 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం కలుపుకున్నటువంటి కోకోనట్ వాటర్ని వేసుకుందాము. పైన కొద్దిగా లెమన్ పెట్టుకుందాము. ఇంతేనండి సమ్మర్ స్పెషల్ కోకోనట్ కూలర్ డ్రింక్. మీరు కానీ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వడదెబ్బలు అలాంటివి ఏమీ తగులుకుంటూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.